క్రైస్తులో వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము మరియు 12వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడేవారి చేతిలో నుండి నిన్ను రక్షించును. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఇంగ్లీష్లో అయితే డిస్క్రిషన్ విల్ ప్రిజర్వ్ యూ, అండర్స్టాండింగ్ విల్ కీప్ యూ అని ఉన్నది. మరి ఈ మాటకు అర్థం అంటే, తెలుగులో బుద్ధి అని ఉన్నది కదా, బుద్ధి అనే మాటకు అర్థము అనేక ట్రాన్స్లేషన్స్లో మనం చూసినట్లయితే, అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లోనే చూసినట్లయితే, అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే వైజ్ చాయిసెస్ అని ఇస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల అయితే ఏ గుడ్ మైండ్ విల్ కీప్ యూ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద గుడ్ విల్ డెలివర్ యూ, లేకపోతే గుడ్ కౌన్సిల్ షల్ గాడ్ దీ అని ఈ విధంగా రకరకాలుగా చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనము బుద్ధి కలిగి ఉండడం అంటే థాట్ఫుల్నెస్ కలిగి ఉండడం, మనకు ఎలాంటి ఆలోచన, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే తెలివి కలిగి ఉండడం, ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకే అక్కడ అలా వ్రాయబడి ఉంది. మరైతే మనము మన జీవితాలలో అనుదినము అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము. ఆ ఎదుర్కొనే క్రమంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఎలా మరి వాటిని ఫేస్ చేస్తున్నాము అన్నది మనము ఆలోచించాలి. ఈ దేవుని యొక్క వాక్యము మనకు ఒక జ్ఞానంగా ఉన్నది. అనేక మంది దైవ సేవకులు కూడా మనకు ఒక సలహా ఇస్తూ ఉంటారు, ఏంటంటే సామెతల గ్రంథము 31 అధ్యాయాలు ఉన్నాయి కదా, మన నెలలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయంను చదివితే, మొదటి తేదీ మొదలుకొని చివరి తేదీ వరకు మనము చదివే ఆ యొక్క అధ్యాయాల వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది, మనకు ఎంతో జ్ఞానం వస్తుంది అని చెప్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదవడం అనేది చాలా మంచిది అని. మరి ఈ దినము దేవుడిచ్చినటువంటి కృపావార్తను బట్టి, ఆ కృపావార్తలో ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన సందేశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఏంటంటే మనము ఈ లోకంలో ప్రస్తుత కాలంలో ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి పరిస్థితులు, సమస్యలు ఏంటంటే, దినమంతా కూడా మనము సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటాము, అనేక మార్లు అనేక విషయాలు వింటూ ఉంటాము, మరి ఇంటర్నెట్ చూస్తూ ఉంటాము. అయితే వీటన్నిటిలో నుంచి మనకు ఎలాంటి వాయిసెస్ వినిపిస్తున్నాయి? దేవుని వాయిస్ అసలు వినిపిస్తుందా? మనం ఎలాంటివి చూస్తున్నాము, ఎలాంటివి మెసేజెస్ వింటున్నాము? కొన్నిసార్లు తప్పుడు బోధలు వింటూ ఉంటాము. ఒకవేళ మనము నిజమైన క్రైస్తవులమైతే, అంటే చాలామంది వాక్యం వింటూ ఉంటారు, యూట్యూబ్లలో కూడా వాక్యం వింటూ ఉంటారు. మరికొంతమంది వాక్యాన్ని పట్టించుకోకుండా మిగతావన్నీ ఏవేవో వింటూ ఉంటారు. చాలా విషయాలు వింటూ ఉంటాం మనం, న్యూస్ వింటాము, రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. ఆ యూట్యూబ్లో వచ్చే అనేకమైన వార్తలు మంచివి కూడా ఉండవు, వాటిల్లో కొన్ని చెడు వార్తలు ఉంటాయి. చెడు అంటే ఫేక్ వార్తలు, అంటే తప్పుడు వార్తలు కూడా ఉంటాయి. అవన్నిటినీ చదవడం వల్ల, వాటన్నిటినీ తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. మనము సరైనటువంటి చక్కటి బోధ చేసేటువంటి వారు, మంచి బోధ చేసేటువంటి వారి యొక్క మాటలు వింటున్నామా లేదా, లేకపోతే మనము అనేకమైనటువంటి ఇతర విషయాలను వింటూ మనము మన యొక్క హృదయంలోనికి ఆ వాయిసెస్, అంటే దేవుని వాయిస్ వినకుండా, దేవుని స్వరాన్ని వినకుండా మిగిలిన వాయిసెస్ మనము అక్కడ యూట్యూబ్లో వచ్చేటువంటివి, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఏదైనా ఫేస్బుక్లో కానివ్వండి, దేంట్లోనైనా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ వాయిసెస్ని ఏవైతే మనం వింటున్నామో, ఆ స్వరాలు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాయి, అవి ఎలా నడిపిస్తాయి అంటే, ఒక్కొక్కసారి చాలా
చెడు మార్గంలోకి మనల్ని నడిపిస్తాయి. అనేక మందిని మనం యవనస్తుల్ని చూస్తూ ఉంటాము. ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తులతో స్నేహాలు చేసి తర్వాత మోసపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేకమైన ఇతర విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి సైబర్ నేరాలకు గురి అయిపోయి మోసపోయి చాలా దిగులు చింత కలిగి అంత సమస్తం పోగొట్టుకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి విషయాలను మనం వింటూ ఉంటాం. అలాంటి వార్తలను కూడా మనం వింటూ ఉంటాం. అయితే మనం అందుకే తెలివైన నిర్ణయం తీసుకోమని ఇక్కడ ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. జ్ఞానము మన హృదయమున, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును. మనకున్నటువంటి ఆ వివేచన అంటే ఏది మంచిది ఏది చెడు అనేది మనం గ్రహించగలగాలి. దానిని డిఫరెన్షియేట్ చేసి ఏది మంచిదో దానిని మాత్రమే గ్రహించగలిగేటువంటి ఆ వివేచన మనకు లేకపోతే అసలు చూడకుండా ఉండడము చాలా బెటర్. ఈ బుద్ధి అనేది మనల్ని కాపాడుతుంది, కాపాడేటువంటి సాధనం. అయితే ఆ బుద్ధిని మనం ఎలా ఉపయోగిస్తున్నాము అది మనం గమనించుకోవాలి. మనం అలా వివేచన చేయకపోతే ఏమవుతుందంటే మనము దుష్టుల మార్గంలోనికి వెళ్ళిపోతాము, మూర్ఖంగా మాట్లాడేవారి చేతిలోకి వెళ్ళిపోతాము. చూడండి 12వ వచనంలో ఏం రాయబడిందంటే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, అది దుష్టుల మార్గం నుండి మూర్ఖంగా మాట్లాడేవారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అంటే మనం ఎటు వెళ్తాము, ఏ మార్గంలోనికి మనం వెళ్తాము అంటే దుష్టుల మార్గంలోనికి వెళ్తాము, మూర్ఖంగా మాట్లాడేవారి చేతిలోనికి వెళ్ళిపోతాము. అప్పుడు మనము చాలా నష్టపోతాము, మనము చాలా కష్టపడతాము. ఆ తర్వాత కూడా 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అటివారు చీకటి త్రువలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెడతారు, కీడు చేయ సంతోషిస్తారు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసిస్తారు, వారు నడుచుకుని త్రువలు వంకరలు, వారు కుటిల వర్తనరు. ఈ 2వ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే ఎంత భయంకరమైన విషయాలు ఉన్నాయో ఆ తర్వాత మనం చదివినప్పుడు, చదివి మనం గ్రహించినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్తాము అని రాయబడింది. కాబట్టి మనము ఎన్నుకోవలసినటువంటి ప్రతి మార్గం కూడా ఎంతో జాగ్రత్తగా ఎన్నుకోవాలి. అది ఎన్నుకోవడానికి మనకు దేవుడు బుద్ధినిచ్చాడు, వివేచననిచ్చాడు. అయితే వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో దానిని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు జ్ఞానం కూడా ఇచ్చాడు. 2వ అధ్యాయంలోనే 6వ వచనంలో ఏమని ఉందంటే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని. ఇదే మనకు చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది మనల్ని రక్షణ కల్పించే మన ఇతర ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటి నుంచి కూడా, ఇతర యూట్యూబ్లు కానివ్వండి, ఏ సోషల్ మీడియా నుంచి అయినా కూడా, వాటి యొక్క ప్రభావం నుంచి మనల్ని కాపాడగలిగేది ఈ యొక్క దేవుడిచ్చే జ్ఞానము, తెలివి, వివేచన. అవి ఆయన నోటి నుండి వస్తాయి. నోటి నుండి వస్తాయి అంటే మనం చదివే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతో. అయితే ఎప్పుడైతే మనం దాన్ని విడిచిపెడతామో, దానిని చదవకుండా మరి పట్టించుకోమో, అప్పుడు మనము చాలా నష్టపోతాము. మనము చెడు మార్గంలోనికి వెళ్ళిపోవడానికి ఎంతో అవకాశం ఉన్నది. కాబట్టి దానిని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సోషల్ మీడియా అంతటినీ కూడా అప్పట్లో అంటే ఎప్పుడు రాసినటువంటి ఈ సామెతల గ్రంథము, ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ సామెతల గ్రంథము, ఈ గ్రంథంలో నుంచి ఇంత అద్భుతమైనటువంటి వివేకవంతమైనటువంటి సందేశాలు సొలొమోను మహారాజు మనకిచ్చాడు. మరి ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఈ విధంగా జ్ఞానంను పొందుకున్నట్లయితే మనము వ్యర్థమైనటువంటి స్వరాలు వినము, వ్యర్థమైనటువంటివి చూడము, వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించము, వ్యర్థమైన వాటి జోలికి పోము. ఆ విధంగా పోయినట్లయితే మనం ఎంతో చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. మనం ఎంతో ప్రశాంతత, మనకున్నటువంటి ఆ సంతోషము, సమాధానము, వీటన్నిటిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. వాటి యొక్క దుష్ట ప్రభావంలోనికి మనం వెళ్ళవలసి వస్తుంది. అంతేకాదు అలాంటి దుష్ట స్వభావం గలవారు ఇతరులను కష్టపెడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము కొన్ని ప్రాంక్స్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని
ఎగతాళి చేసేటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా చాలా భయంకరమైనటువంటివి కూడా ఉంటాయి. మరి అలాంటి వాటన్నింటినీ కూడా మనం చూడకుండా మనం ఒకవేళ తారసపడుతుంది ఒక్కొక్కసారి అయితే, ఆ తారసపడినప్పుడు కూడా వాటిని అవాయిడ్ చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే, మన పరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. దేవాదిదేవ, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, మరి మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప దైవ వాక్యంను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యంను వినట ద్వారా ప్రభా మేము నీ మాటలను తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ మాటలను చదవడం ద్వారా నీ స్వరం వినడానికి మాకు సహాయం చేయండి. ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు కావలసిన అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను రాయించి ఇచ్చినటువంటి నీకు వందనాలు. ప్రభా పరిశుద్ధాత్మునికి వందనాలు. మా తండ్రి దేవ, ఈ యొక్క మాటల ద్వారా మేము బుద్ధి జ్ఞానం పొందుకునేలాగా సహాయం చేయండి. అవును ప్రభా, నీవు మాకు జ్ఞానం ఇచ్చే దేవుడవై ఉన్నావు. తెలివిని వివేచనను నీ నోట నుండే వస్తాయి. అలాంటి గొప్ప దేవుడవు తండ్రి, అయితే నీ యందు భయభక్తులు కలిగి ఉంటేనే మేము వాటిని గ్రహించగలం. ప్రభా దేవుని గురించిన విజ్ఞానము మాకు లభించాలంటే నీ యందు మేము భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభా మేము వెదకాలి, వెండిని వెతికినట్లు దానిని వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతకాలి తండ్రి. ఈ విధంగా మేము చేసినప్పుడు ప్రభా జ్ఞానము మా హృదయంలోనికి చొచ్చుతుంది. మా ప్రభా తెలివి మాకు అనేక విధాలుగా లభిస్తుంది తండ్రి. బుద్ధి మేము కలిగి, వివేచన కలిగి మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాము. మా ప్రభా ఈ గొప్ప విషయాలను మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనము చెల్లించుకుంటున్నాము. మా జీవితాలలో నీవు మాకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప వివేచనను, బుద్ధిని మేము కలిగి మేము చక్కని మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సామెతల గ్రంథంలో తండ్రి ఎంతో ప్రతి వచనం కూడా ఎంతో అమూల్యమైనవి ప్రభా, ఎంతో విలువైన సందేశాన్ని ఇస్తున్నాయి ప్రభా. ఆ విలువైన సందేశాలను విని ప్రభా మేము చదివినప్పుడు వాటిని గ్రహించి మేము మా జీవితాలను సరి చేసుకొని, ఒకవేళ తండ్రి మేము ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉంటే అవి చేయకుండా మా ప్రభా మేము సరైన మార్గంలో నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ప్రభా నీవే బుద్ధిని అనుగ్రహించేవాడవు, నీవే వివేచన అనుగ్రహించేవాడవు. నీ అందు మేము భయభక్తులు కలిగి ఉంటే మీరు సమస్తము ఇస్తారు. నీకు వందనము చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతా మాకు తోడయ్యమని ప్రార్థిస్తున్నాము. మా పనులలో మాకు క్షేమమును అనుగ్రహించండి, భద్రతను అనుగ్రహించండి, ప్రాణాలలో భద్రతను అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా మా పనులలో మేము మీకు మహిమకరంగా జీవించడానికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జీవితాలు ఎప్పుడూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మా మాటలు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అందును బట్టి తండ్రి మాకు మీరు సహాయం చేయమని, మా మాటలలో కూడా మీరు మాకు కావాల్సినటువంటి వివేచనను, బుద్ధిని, జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవాప్రభ విద్యార్థులను దీవించండి, వారికి అందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించి, మంచి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించి, చక్కటి ఉత్తీర్ణత వారు పొందుకొని ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగము దయచేయండి. ఎంతో భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహలలో వాళ్ళు ఉంటుండగా వాళ్ళని లేవనెత్తండి, వారికి ఆదరణ కంఫర్ట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా నీయందు భయభక్తులు కలిగి వారు జీవిస్తూ ప్రభా ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా వివాహములు కాక ఎంతో వెయిట్ చేస్తున్నటువంటి వాళ్లకు తప్పకుండా మంచి వివాహ సంబంధములు కుదుర్చమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, వారిని దర్శించండి, వారిలో నిపుణుతాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, వారికి చక్కటి సంతానం అనుగ్రహించి అందరికీ సంతోషం కలిగించమని ప్రార్థిస్తున్నాము. దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగిన సహాయం చేయండి తండ్రి. ఎంతో మనస్పర్ధలతో ప్రభా శాంతి సమాధానం లేక ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా.
మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే కుటుంబంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుభవించండి తండ్రి. వృద్ధులను, చిన్నారులను కాపాడండి, వారికి మంచి ప్రశాంతమైన వాతావరణం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతమంది అయితేనైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో, మరి లేవలేని స్థితిలో ఉన్నారో, ఐసీయూలలో ఉన్నారో, అలాంటి వాళ్ళ వెంటనే లేవనెత్తండి ప్రభా. స్వస్థపరిచి సంతోషకరమైనటువంటి జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ దినం అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారిని సర్జరీస్ గుండా, కీమోథెరపీల గుండా, ఇంకా డయాలసిస్ గుండా వెళ్తున్నటువంటి వారిని, అనేక టెస్టులు చేయించుకుంటున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన శక్తిని, బలంని అనుగ్రహించండి ప్రభా. ప్రభా తండ్రి, వారికి అందరికీ కూడా కావాల్సిన మంచి రిపోర్టును, మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితులలో మేము ఉన్నాము, మీ రెండవ రాకడ సమీపంగా ఉన్నదని మేము గమనిస్తున్నాము. మా తండ్రి, మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, ఎదురు చూసేవారిగా, సిద్ధపడేవారిగా ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభా, ఈ లోకము భయంకరమైన లోకముగా ఉన్నది ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున, నిన్ను అంగీకరించలాగున, నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని, వ్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా దీవించి వాళ్ళందరినీ కూడా నేను నీ బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, ఇజ్రాయెల్ దేశం జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి పరిస్థితులన్నింటినీ కూడా మరి సరిచేయమని తండ్రి. నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రభా, మేము గమనిస్తున్నాం తండ్రి. దాని విషయంలో తండ్రి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరి ప్రభా, త్వరగా శాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, ఎవరు మరి యెరూషలేము దీవించండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాము తండ్రి. మా దేశము దీవించండి, మా దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా మీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాం నాయన. ఎంతో భయంకరమైన పరిస్థితులలో మేము ఉండగా మా దేశాన్ని దీవించి, మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా, అనేకమైన మూఢాచారాలు, అన్య ఆచారాలు, వీటన్నిటి నుంచి కూడా వీటన్నిటిని తొలగించి ప్రభా, దేశంలో తండ్రి నిన్ను తెలుసుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అధికారులను, ఉద్యోగులను, ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఎవరెవరికి ఏం అవసరం ఉన్నదోనైనా అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం పట్టు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.